అమిత్ షా హైదరాబాద్ పర్యటన ముగిసింది. బీజేపీ నేతలతో సమావేశాలు కొనసాగాయి. అయితే డబుల్ డిజిటెడ్ టార్గెట్ గా వ్యూహాలు రచించినట్లుగా అర్థమవుతోంది. డబుల్ డిజిట్ సాధించాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు అమిత్ షా. ఎవరు ఊహించిన విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతోంది అన్నారు. బూత్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాలన్నారు అమిత్ షా. తెలంగాణలో 12 స్థానాలు గెలుస్తామని ముఖ్య నేతల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. మరో 2 సార్లు తెలంగాణలో పర్యటిస్తా, 5 సభల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. 8-10 తేదీల్లో మోదీ 4 సభల్లో పాల్గొంటారు. ఇక యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొనున్నారు. అమిత్ షా టూర్ తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది అని చెప్పాలి. ఎంఐఎం కంచుకోట పాత బస్తీలో అయితే అమిత్ షా రోడ్ షో ఒక రేంజ్ లో సాగింది. రోడ్ షో తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు అమిత్ షా. దాదాపు గంట పాటు ఈ సమావేశాలు జరిగాయి. ఊహించిన విధంగా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగబోతోందని, ఖచ్చితంగా 12 స్థానాలు గెలవబోతున్నట్లుగా చెప్పారు. కొంచెం కష్టపడితే మరో 2 సీట్లు కూడా సాధించవచ్చు అని ముఖ్య నేతలతో మాట్లాడారు అమిత్ షా. మరో 2 సార్లు తెలంగాణకు రానున్నట్టుగా టీ బీజేపీ నేతలకు చెప్పారు అమిత్ షా. ప్రధాని మోదీ కూడా 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తారని వెల్లడించారు. ఈ నెల 8న వరంగల్, కరీంనగర్లోను 10న మహబూబ్ నగర్ లో, సికింద్రాబాద్ లో మోదీ బహిరంగ సభలుంటాయి. ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జిలు, జిల్లా కన్వీనర్లకు కీలక సూచనలు చేశారు అమిత్ షా. బీజేపీకి మంచి వాతావరణం ఉందని, బూత్ స్థాయిలో కష్టపడితే 12-14 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఓటర్ను కలిసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అమిత్ షా.